రైట్ నెక్స్ట్ మంత్రివర్గ సమావేశం తర్వాత జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదిండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు విమర్శలు గుప్పించారు వైసీపీ అది వైసీపీ కేబినెట్ డెసిషన్ లో చిందాల అంశం గురించి మనోహర్ గారు మాట్లాడారు అది చాలా క్యాల వాల్యుబుల్ పాయింట్ అన్నమాట ఎక్కడైతే జిందాల్కి రామాయపట్నం పోర్ట్లో వాళ్ళకి కమర్షియల్ స్లాట్స్ అంటే వాటిని ఏమంటామంటే బెర్తులు కమర్షియల్ బెర్తులు ఆ కమర్షియల్ బెర్త్లు కేటాయించడం వెనక దాగి ఉన్న కుట్ర ఏంటి వాళ్ళకి రెండు బెర్తులు కమర్షియల్ బెర్త్లు కేటాయించారు ఆ కేటాయించిన బెర్తుల విషయాన్ని క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత ఎందుకు అనౌన్స్మెంట్ చెయ్యలేదు వాళ్ళకి ఎందుకు అప్పగిచ్చారు వాళ్ళకి అప్పగిచ్చిన దాని వెనక ముఖ్యమంత్రి గారికి జిందాల్ గ్రూప్కి జరిగిన ఒప్పందం ఏంటి ఇది దీంట్లో చాలా పెద్ద అవినీతి చోటు చేసుకుంది చాలా పెద్ద ఆరోపణలు ఉన్నాయి నాదెండ్ల మనోహర్ గారు ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించారు జనసేన ఒక అదేంటామంటే క్యాబినెట్లో జరిగినటువంటి డెసిషన్స్ తర్వాత బయటకు వచ్చిన అంశాల గురించి కూడా వాళ్ళు స్టడీ చేసి బయటికి వ్యక్తం చేస్తున్నారు నిజంగా రామాయపట్నం పోర్టులో రెండు బెర్త్లు కేటాయించడంతో పాటు కమర్షియల్ బెర్త్లు వాళ్ళకి ఆ ప్రాంతంలో కావలి దగ్గర వంద ఎకరాలకు పైగా వాళ్ళకి ల్యాండ్ కేటాయించారు జిందాల్ గ్రూప్కి అంటే ఏంటి అసలు దీని వెనక ఉన్న అంశం ఏంటి పొలిటికల్ ఈక్వేషన్ అయితే కాదు కదా ఓన్లీ బిజినెస్ ఈక్వేషన్ కమర్షియల్ ఈక్వేషన్ ఆ కమర్షియల్ ఈక్వేషన్లో దాగి ఉన్నది ఏంటి ఎందుకు ప్రజలకు చెప్పలేదు ప్రజలకు ఎందుకు వ్యక్తం చేయట్లేదు అంటే దీని వెనక ఏదో ఉంది ఆ ఉంది ఏంటి అనేది వారి ప్రశ్న ఆ ఏంది అనేది మనోహర్ గారికి తెలుసు లేదా పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు అది అది సమయం వచ్చినప్పుడు మాట్లాడాలనే ఉద్దేశంతో ప్రశ్నలు వేసి వదిలేసాను ఒకసారి వారి బయట ఉంది ఆ బయట ఒకసారి ప్లే చేయండి మన పెట్టుబడుల గురించి మాట్లాడు మహాప్రభు అంటే కోడిపెట్టల గురించి కోడిగుడ్ల గురించి మాట్లాడుతున్నాడు అసలు ఆ మంత్రి గారికి ఆ వయసులో ఆ పదవి దొరికింది చాలా పెద్ద గొప్ప అవకాశం కేబినెట్ లో వీళ్ళు ఎవరికి తెలియకుండా గుట్టుగా మరి ముఖ్యమంత్రి కూడా వీళ్ళు చెప్తాడో నాకు తెలియదు కడప స్టీల్ ప్లాంట్ గురించి ఎందుకు మాట్లాడలేదు ఎవరు కూడా కడప స్టీల్ ప్లాంట్ గురించి ఇప్పటి వరకు ఎంత మంది కృష్ణుని తెరపైకి తీసుకొచ్చారు వీళ్ళు మొన్న నాలుగో కృష్ణుని తీసుకొచ్చారు జిండాల్ స్టీల్ ని మొన్న అంటే అది కూడా ఐదు ఆరు నెలలు అయిపోయారు ఇప్పుడు నిన్న కేబినెట్ మీటింగ్ లో రామాయణపట్నం పోర్టులో జిండాల్ వాళ్ళకి రెండు బర్తులు ఇచ్చారు అది దేనికి స్టీల్ కోసం కాదు కమర్షియల్ యూస్ కోసం ఇచ్చారు ఆరు వందల ఎకరాలు కూడా ఇచ్చేసారు వాళ్ళకి దేనికోసం ఎందుకు ఈ దాపరికం దేనికి ఎందుకు మీలో నిజాయితీ లేదు ఎట్లా వస్తాయి మనకి పెట్టుబడులు చెప్పండి రోజు సరదాగా పాటలు పాడుకుంటూ ఎక్కడో కాన్ఫరెన్స్ చేసేసుకున్నాం డావోస్కి వెళ్ళాం సంతకాలు పెట్టేసాం పెట్టుబడులు వచ్చేస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తే పెట్టుబడులు చెప్పండి అసలు భరోసా నింపగలుగుతున్నారా అటువంటి వాతావరణం ఇక్కడ తీసుకొచ్చారా పెట్టుబడులు వచ్చే విధంగా కోడి కోడిని పెట్టలేదు కదా సో కోడి గుడ్డు పెట్టాలి దాన్ని హ్యాచ్ చేయాలి మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి కోడికి తయారు చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కోడి గుడ్డి పెట్టింది దాని కోడి కింద మార్చడానికి టైం పడుతుంది డెఫినెట్ గా అండి డెఫినెట్గా గా ఈ రోజు హైదరాబాద్ అని అంటే కేవలం ఆ తెలంగాణ ప్రాంత ప్రజలు మాత్రమే కాదు నిర్మించినటువంటి నగరం కాదు కదా అటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇటు తెలంగాణ ప్రజలు ఉమ్మడిగా తెలుగు ప్రజలు అందరూ కలిసి నిర్మించుకున్నటువంటి నగరం హైదరాబాద్ సో డెఫినెట్గా ఇది ఈ స్థాయికి వెళ్ళడం అనేటువంటిది ఒక తెలుగు వాడు డెఫినెట్ గా అభినందిస్తాం గర్వపడతాం ఈ ఈ ఎదుగుదలలో మా పాత్ర కూడా ఉందన్నటువంటిది భావన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళే ఉంటుంది సో అలాగే మన ఆంధ్ర రాష్ట్రం కూడా పెరగాలనేటువంటి కోరిక అందరికీ ఉంటుంది డెఫినెట్ గా దానికి దీనికి దీడుగా హైదరాబాద్ దీడుగా అందుకే విశాఖపట్నాన్ని రాజధానిగా అభివృద్ధి చేయాలి ఇటువంటి కార్యక్రమాలకి కోడిపెట్ట కావాలి కోడిగుడ్డు కావాలి సరే రాష్ట్రాన్ని రాష్ట్ర భవిష్యత్తుని కోడిపెట్ట కో కోడి గుడ్డుతో చేశారు సరే అది ఒక అభిప్రాయం దానికి మనోహర్ గారు చెప్పింది ఏంటంటే రాష్ట్రంలో ఒక ఇండస్ట్రీస్ రావాలి అంటే మీ విధానం ఆలోచనలు బాగుండాలి ఎట్లాంటి జిందాలు లాంటి వాళ్ళకి ఇలాంటి ఆరు వందల ఎకరాలు అండి ఎంత మనం వంద ఎకరాలు అన్నా ఆరు వందల ఎకరాలు కేటాయించడం కానీ లేదా వాళ్ళకి కమర్షియల్ బెర్తలు కేటాయి ఇలాంటివి చేస్తే అవి వాటిల్లో జరిగినటువంటి లోపాలు అది నష్టం చేసి తప్ప ప్రయోజనం అనేది వారి ఉద్దేశం సరే ఏదన్నా కానీ దీనికి సంబంధించి